అని చూడండి వెళ్ళండి పిల్లలు తీరా వాళ్ళు పోజేస్తాను ఓకేనా మీ గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తున్నామంటే ఆల్రెడీ మీ గ్రామ ఎవరైతే యువత ఉన్నారో యువత అందరికీ తెలిసిన విషయమే. కానీ నాయకులుగా మీ గ్రామానికి వచ్చి పూర్ణంగా విషయాలు చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఈ చలివేళలో కూడా ప్రతి గ్రామం తిరిగి తిరిగి రేపు పెట్టుకుందాం అనుకుంటే కాదు, ఈ రోజు పెట్టి రేపు అంటే ఎల్లుండి కార్యక్రమం ఉంది. ఈ రోజు మన పురుషోత్కర్లు బోయలు వాల్మీకులకి మన జాతిలో కలపకూడదని చెప్పేసి మన పురుషోత్కర్లు కూర్చొని మాట్లాడుకుంటూ అవుతుందా? ఉద్యమించాలి. ఏ స్థాయిలో ఉద్యమం ఉండాలి? ఏదైతే 2019లో జరిగిన ఎలక్షన్ లో మన గ్రామాలకు వచ్చి మీకు ఓటు వేయండి ఓటు వేయండి అని మనం గెలిపించండి అని చెప్పి కమిషన్ వేసి ప్రత్యేకంగా మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు నిల్లించేసి వాళ్ళ అభివృద్ధి కోసం మీరు పాటుపడారు తప్ప మా ఆదివాసీ జనాల్లో చేరిస్తే మేము ప్రతిఘటిస్తాం, ఎదిరిస్తాం, కావాలైతే ప్రాణమైన తీస్తాం, ప్రాణమైనా తీసుకుంటాం అనే విధంగా మనం తయారైతే ఇలాంటి జీవోలు కూడా కాలగర్భంలో కల్పించే తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందుచేతనే గతంలో కూడా ఇదే ఏదైతే ఉద్యమం చేస్తా ఉన్నామో ఆ ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలంటే తప్పనిసరిగా మన ఇంటికి 100 రూపాయలు కలెక్షన్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని బట్టి ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిసి ఉద్యమాలు పాల్గొని మన పురుషోత్కర్ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఏదైతే మన గ్రామంలో ఏది సాంప్రదాయాల నెయ్యి గుణాలు ఉన్నాయో ఆ సాంప్రదాయ నెయ్యి గుణాలు కూడా మనం తీసుకొచ్చి మన సాంప్రదాయ దుస్తులతో అందరూ కూడా ధర్నా చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం చూస్తాయి ఆదివాసులు ఇంత కష్టపడతా ఉన్నారు, ఆదివాసులకు ప్రమాదం వచ్చింది, అందుచేత ఉద్యమాలు చేస్తా ఉన్నారు. తక్షణమే ఏదో ఒక మేధావి వర్గం దీని గురించి మాట్లాడుతుంది, ఏదో ఒక మేధా మాకు పని ఉంది, మాకు వేరే ఫంక్షన్ ఉంది. దయచేసి ఒక్కరోజు పక్కన పెట్టుకుంటే 100 తరాలు భావి తరానికి మనం భవిష్యత్తు ఇచ్చే మన భావి తరానికి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆ రోజు పనులు మానుకుని దయచేసి ఒక్కరోజు మీ అందరు కూడా తల్లి పిల్ల అందరు కూడా ఉద్యమం బయలుదేరాలని కోరుకుంటూ చర్య తీసుకుంటాం. చేయాలి అనకుండా ఆదివాసులకు అన్యాయం చేస్తా ఉన్నారు. మన 2019లో ఎవరైతే మన గ్రామానికి వచ్చి ఓటేసి గెలిపిస్తే ఈరోజు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తికి ఈరోజు మేము ప్రశ్నించాలి. అయ్యా 2019లో మా గ్రామాలకు వచ్చి ఓటేయండి, మీ గెలిపించండి, మీ బాగోగులు చూస్తామన్న వ్యక్తులకే ఏదైతే 80 లక్షల మంది ఆదివాసులు తీసుకురా